దేవుని నామమున శుభములు పాస్కా పండుగ అష్టదినములలో సోమవారము ఏసును దేవుడు సమాధి నుండి లేపెను ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము వచనము మరియు ఇరవై రెండవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు పెంతుకోస్తు పండుగ దినము పేతురు ఆ పదకొండు మంది అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమునుద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను యూదయాజనులారా ఎరుషలేములో నివసించుచున్న సమస్త జనులారా నేను చెప్పుచున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు ఇస్రాయేలీయులు ప్రజలారా ఈ మాటల నాలకింపుడు నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా మహత్కార్యముల ద్వారా సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూడి ఒనర్చెను ఇది మీకై మీరు గ్రహించునట్లుగా దేవుడు వాణిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను దేవుని సంకల్పమును అనుసరించి ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే శిలువ వేయించి చంపించితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను ఏలయన ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను భయపడను అందువల్ల నా హృదయము ఆనందించినది నా నాలుక ఉత్సాహించుచున్నది నా శరీరము కూడా ఆశతో నిరీక్షించును ఏలైనగా నీవు నా ఆత్మను పాతాలమున విడిచిపెట్టవు పరిశుద్ధుడవగు నీ సేవకుని క్రూలిపోయినను నీవు నాకు జీవమార్గములను చూపియున్నావు నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు సహోదరులారా మా పితామహుడు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలేను అతడు చనిపోయి సమాధి చేయబడెను నేటి వరకు అతని సమాధి మన మధ్య ఉన్నది అతడు ఒక ప్రవక్తయై ఉండి తమ వంశస్థులలో ఒకనిని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఉండెను కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు ఆయన శరీరము కృల్లిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను దేవుడు సమాధి నుండి లేపిన ఈ యేసునకు మనమందరము సాక్షులము ఇది ఏళ్ళ వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభు నన్ను కాపాడుము నీ అందే నాకు నమ్మిక ప్రభు నన్ను కాపాడుము నీ అందే నాకు నమ్మిక నాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదహైదవ వచనము వరకు అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపటకై సమాధి యొద్ద నుండి యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆరాధించిరి యేసు వారితో భయపడవలదు మీరు వెళ్ళి నా సోదరులతో గలిలియాకు పోవలేనని చెప్పుడు వారచట నన్ను చూడగలరు అనెను ఆ స్త్రీలు వెల్లుచుండగా సమాధిని కావలి కాయిచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగిన దంతయు ప్రధానార్చకులకు తెలిపిరి ప్రధానార్చకులు పెద్దలతో సమాలోచనము చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు ఇది రాష్ట్రపాలకుని చెవినబడినా అతనిని మేము ఒప్పింతము మీరు ఏమాత్రము భయపడవలదు అని పలికిరి వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించియున్నది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక